మేము మా కార్తీక పౌర్ణమిని ఇలా జరుపుకున్నాం. ముందుగా ఇంట్లో సాయంత్రం దీపారాధన చేసుకొని ఒత్తులు వెలిగించి బయట ఇంటి ముందు దీపాలు పెట్టి తులసి కోట దగ్గర దీపాలు పెట్టి పూజ చేసుకొని తర్వాత టెంపుల్కి వెళ్ళాము. మాకు కొంచెం దగ్గరలోనే శివాలయం ఉంది. ఇక్కడ చాలా బాగా చేస్తారు. శివాలయంలో ఎంతమంది జనం వస్తారంటే అంతమంది జనం వస్తారు. ఇక్కడ శివాలయంలో స్ఫటికలింగం ఉంటుంది, చాలా బాగుంటుంది. మా వాడేవో కొన్ని క్రాకర్స్ కట్ చేసుకున్నాడు. వీడికి దివాళికి హాలిడే ఇవ్వలేదన్నమాట, అందుకని ఇప్పుడు చెవులు కాల్చుకుంటున్నాడు. ఇలా మా పూజ గదిని అలంకరించుకొని ఇక్కడ శివాలయంలో దీపాలు వెలిగించాం. చూస్తున్నారు కదా ఎంత జనం ఉన్నారు శివాలయంలో. ఏ శివాలయమైనా అంతే అనుకోండి, ఇది చాలా పెద్దగా ఉంటుంది గుడి. ఇక్కడ షూటింగ్స్ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు సినిమా షూటింగ్స్ లాగా ఇంకా సీరియల్స్, మేము వెళ్ళినప్పుడు అయితే సీరియల్ షూటింగ్ జరుగుతుంది. ఇలా దీపాలు వెలిగించేసుకున్నాం. 365 ఒత్తులు ముగ్గురికి తలా ఒకటి చొప్పున వెలిగించేసాము. చూస్తున్నారు కదా, ఇవి మేము దిగిన కొన్ని ఫొటోస్. ఇక్కడ శివరాత్రి రోజైతే ఇంకా విపరీతమైన జనం ఉంటారు. కార్తీక పౌర్ణమి కాబట్టి ఓకే, కొంచెం దర్శనం అన్న అవుతుంది. ఉత్తప్పుడైతే శివరాత్రి రోజైతే ఇంకా విపరీతమైన జనం ఉంటారు. దర్శనానికి కూడా కష్టం అనిపిస్తుంది, అంత జనం ఉంటారు. ఇక్కడ దీని లోపలే అయ్యప్ప స్వామి ఉంది. ఇక్కడంతా పడి పూజ అంటారు కదా, మెట్ల పూజ చేశారు.